హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అది గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ మనం జనరల్గా ఫ్రైడ్ రైస్ తింటాము లేదు అంటే మంచూరియా తింటాం కానీ ఇలా రెండిటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్యాలీఫ్లవర్నిలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని బాగా మరుగుతున్న నీళ్ళల్లో ఒకసారి బాగా కడిగేసి ఇలా రెడీగా పెట్టుకుందాం దీంట్లో మూడు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ బియ్యప్పిండి ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని అంటే కొంచెం ఆ పిండి ఆ ముక్కలకి పట్టేలాగా కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుందాం ఈలోగా మనం వేరొక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని అంటే హాఫ్ వరకు వాటర్ పోసుకొని బాగా వేడయ్యేలా చూద్దాం ఈ వాటర్ మనం రైస్ ఉడిగించడానికి పెట్టుకుందాం దీంట్లో దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు మూడు లేదా నాలుగు వేసుకోవాలి ఇవి వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఎక్కువగా బిర్యానీస్కి చేస్తూ ఉంటారు మీకు నచ్చితే వేసుకోవచ్చు రైస్ పొడి పొడిగా ఉండడం కోసం ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ వాటర్ బాగా వేడెక్కాక ముందుగా మనం రెండుసార్లు కడిగి రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ రెండు కప్పులు వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసాక ఈ రైస్ కంప్లీట్గా ఉడకనవసరం లేదు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే రైస్ అయిపోతుంది అన్న టైం వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రైస్ ఉడికిందా లేదా అని ఇలా ప్రెస్ చేస్తే రైస్ కొంచెం పీసెస్ లాగా అవుతుంది కదా అంటే ఉడికినట్టే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది సో ఇలాంటప్పుడు మనం వాటర్ లేకుండా ఇలా తీసేసి వేరొక ప్లేట్లో వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల రైస్ ఎక్కడ గడ్డలు లేకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలా మొత్తాన్ని వేసేసుకుని మూత పెట్టుకుని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే కడాయి పెట్టుకోవాలి దాంట్లో అరకప్పు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీని వేయించుకోవాలి అలాగే ఫ్రైడ్ రైస్ కూడా దీంట్లోనే చేసుకుందాం సో రెండింటికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీని వేసుకుందాం ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఆయిల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అరకప్పు పచ్చిమిర్చి బోరగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక కప్పు ఈ ఉల్లిపాయని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు మనం మంచూరియా లాగా చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అలాగే అరకప్పు క్యాబేజ్ వేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం రైస్కి అలాగే మంచూరియాకి సరిపడగా ఉప్పు మొత్తాన్ని ఇప్పుడే వేసేసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అంటే గనక చివరిగా ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకుందాం ఇది బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కప్పు టొమాటో కెచప్ రెండు టేబుల్ స్పూన్ సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్ వెనిగర్ రెండు ఒకేసారి వేసేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మనకి ఇంకా వేరే కారం కానీ ఏమీ వేయట్లేదు పచ్చిమిర్చి వేసాము అలాగే ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాము సో వీటి నుంచే ఘాటు మొత్తాన్ని రైస్కి వస్తుంది అందుకని పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇవి వేసిన తర్వాత ఇది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఒకసారి వేయించుకుందాం చూడండి కొంచెం తిక్కుగా అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ముందుగా వేయించి పెట్టుకున్న గోబీ వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఈ రైస్ని మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా స్లోగా తిప్పుకోవాలి లేదంటే రైస్ విరిగిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇంకా రైస్లో ఎక్కడైనా వాటర్ కంటెంట్ అలా ఏమైనా ఉంటే మొత్తం కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఫ్రైడ్ రైస్ కొంచెం ఇలా పొడి పొడిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటే అసలు బాగోదు కాబట్టి మొత్తాన్ని కుక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు బాగా కుక్ అయింది కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది స్ట్రీట్ ఫుడ్ మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే రోడ్ సైడ్ ఫుడ్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా ఇలాంటివే అడుగుతున్నారు వెళ్ళి తినడం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది వాళ్ళని ఎలాగో తినద్దు అని మనం ఆపలేం కాబట్టి వాళ్ళ కోసం మనం ఇంట్లోనే ఎక్కువగా ట్రై చేస్తూ ఉందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి